కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పెదపొడి ఎస్ఐ క్రాంతి కుమార్ పలు గ్రామాల్లో అవగాహన కల్పించారు. పెదపొడి మండలం రామేశ్వరం, ఏపీ త్రయం, పెదపొడి, జి మామిడాడ తదితర గ్రామాల్లో గురువారం తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ విజయ్ భాస్కర్లతో కలిసి రోడ్లపై వెళ్లే వారికి, షాప్ యజమానులకు కరోనాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ రోజు రోజుకు అధికమవుతుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు దుకాణదారులు నిబంధనలు పాటిస్తూ ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలన్నారు. మెడికల్ షాపులు నిరంతరం తెరిచి ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నెసరిగా రోడ్డు మీద వస్తున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరూ రాకుండా చూడండి. లాక్డౌన్ అయితే లేకుండా మనం సెల్ఫ్గా చేయాలి, మన ఫ్యామిలీ కోసం చేసుకోవాలి. ఎవరికోవాలి మీరు చెయ్యటం, మేము రోడ్డు మీదకి వచ్చి చేయాల్సి వస్తుంది. చెబితే మటుకు కేసెస్ పెడతారు. COVID-19 కారణంగా పదకొండు మండలంలో కేసులు మళ్ళా పెరుగుతున్న కారణంగా గౌరవ తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, నేను మండలంలో ఉన్న గ్రామాలన్నీ తిరుగుతా, వ్యాపారస్తుల్ని, షాప్ ఓనర్స్ అందరికీ ఫోన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా తడుగుడి మండలంలో ప్రజలకు మా విన్నపం ఏంటంటే, కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులు ఓపెన్ చేసుకోవాలి. ప్రజలు కూడా వాళ్ళ నిత్యావసరాల కోసం కానీ ఏదన్నా బయటకు రావాలనుకుంటే 11 గంటలలోపే రావాలి. కారణం లేకుండా ఊరికే 11 గంటల తర్వాత బయట తిరిగితే పోలీసులు చర్యలు తీసుకుంటారు, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దయచేసి అధికారులు చెప్పే సూచనలు పాటించి COVID-19 నిరోధించడానికి, నియంత్రించడానికి ప్రజలు సహకరించవలసిందిగా.